వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఇంటికి వెళ్ళేది లేదని భారతీయ కిసాన్ సంఘ నేత రాకేష్ తికాయత్ తెలిపారు. కేంద్రానికి అక్టోబర్ 2 వరకు సమయం ఇచ్చారు. ఆ లోపు 3 చట్టాలను రద్దు చేయాలని చెప్పారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్రతం చేస్తామని చెప్పారు. ఇక కేంద్రంతో చర్చలకు సిద్ధమని అన్నారు రాకేష్ తికాయత్. కానీ ఎలాంటి ఒత్తిడి లేకుండా చర్చలకు పిలవాలని చెప్పారు. మనతో రాకేష్ తికాయత్ గారు ఉన్నారు, రైతు నేత. ఆయన ఈ ఉద్యమం పట్ల ఆయనకున్నటువంటి అభిప్రాయం తెలుసుకుందాం సార్. అవి మోడీ జీ మానేగా, మోడీ సర్కార్ అప్పదాని సర్కార్ మాన్నే ఏదో దో మహిన తీన్ మహిన హో లి ఆప్ మాన్ జాయేగే ఏక్ దో మహిన్నే మో నే సార్. అభి అభి దేశ్ భర ఆప్ ఆందోళన కరే నా. సౌత్ కా కైసా హై? సౌత్ కా అభి తోమర్ సౌత్ కా చల్ రహా హై, కర్ణాటక మే హై, తమిళనాడు మే హై, ఉస్మే సబ్ జగహ హమారే మూవ్మెంట్ చల్ రహే, ఆంధ్రా మే హై, సబ్ జగహ చల్. కల్ తోమర్ పార్లమెంట్ మే బాత్ కర్ రహే హై, బాత్ కర్ రహే హై, బోలా థా ఏక్ హీ, ఏక్ హీ రాజ్య మే హై బోలా. కౌన్ సా రాజ్య మే హై? वो पंजाबी ऐसा बोल रहा था. यहाँ तो पंजाब बोल रहे हैं, सब जगह है. ओके, सब जगह. अभी क्या सर इसका आंदोलन कब तक चलेगा? ये अभी 2 अक्टूबर तक का प्लान है. ये शुरू हो गया, 2 अक्टूबर तक का प्लान है. 2 अक्टूबर तक चलेगा? चलेगा. चलो, ये आंदोलन मरला అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా కొనసాగుతుందని రాకేష్ తికాయత్ చెప్తున్నారు. అప్పటి వరకు కూడా ఈ ఆందోళన కొనసాగుతుందని, అదేవిధంగా ప్రధానంగా రైతులు ఆందోళన విరమించే ప్రసక్తి లేదు, ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి అంగీకరిస్తుందనే అంశాన్ని ఆశాభావంతో ఉన్నాము. ఒకవేళ అంగీకరించకపోతే ఈ ఆందోళన ఇలానే కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని కూడా రాకేష్ తికాయత్ వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.